దీన్నే మోనోఫోబియా అంటారు. బాగా ముదిరిపోయింది. అతనికి ఒంటరి తనం అలవాటు చేయండి. నేను మీకు తెలుసా? తెలుసా అంటారేంటండి? నేను మీ ప్రతి టిక్ టాక్ వీడియో చూస్తాను. లోపల టిక్ టాక్ సుందరి వచ్చి నాతో నాటకాలు ఆడతావా? మీ ఇద్దరికి నేను ఒక టెస్ట్ పెడదాం అనుకుంటున్నా. అవును, మీ ఫ్లాట్ లో టిక్ టాక్ సుందరి ఉందా? ఉందంకుల్. నీకు ఎలా అనిపిస్తుంది? అతిలోక సుందరి లాగా అనిపిస్తుంది. అతిలోక సుందరి కాదురా, అది సచిన దెయ్యం. ఫెరనోలి వాడుతున్నావా? ఇంత గ్లామర్ గా ఉన్నావు. వాడు నాకు ప్రపోజ్ చేశాడు. చేశావా? నా మెడలో తాళి కట్టాడు. కట్టావా? ఇప్పుడు నాకు హ్యాండ్ ఇవ్వాలని చూస్తున్నాడు. న్యాయమే, తీసుకుపో. నీకు డబ్బులు ఇచ్చి మీ జడ్జిలో తీర్పు చెప్పమని కాదు, ముందు తీసుకుపో. అర్ధరాత్రి ఫ్లాట్ లోకి దూరి ఇద్దరు యువకుల్ని మర్డర్ చేసిన టిక్ టాక్ త్రిపుర సుందరి. దీన్నే మోనోఫోబియా అంటారు. బాగా ముదిరిపోయింది. అతనికి ఒంటరి తనం అలవాటు చేయండి. హాయ్ మేడం, నేను మీకు తెలుసా? తెలుసా అంటారేంటండి? నేను మీ ప్రతి టిక్ టాక్ వీడియో చూస్తాను. లోపల టిక్ టాక్ సుందరి వచ్చి నాతో నాటకాలు ఆడతావా? మీ ఇద్దరికి నేను ఒక టెస్ట్ పెడదాం అనుకుంటున్నా. అవును, మీ ఫ్లాట్ లో టిక్ టాక్ సుందరి ఉందా? ఉందంకుల్. నీకు ఎలా అనిపిస్తుంది? అతిలోక సుందరి లాగా అనిపిస్తుంది. అతిలోక సుందరి కాదురా, అది సచిన దెయ్యం. వాడు నాకు ప్రపోజ్ చేశాడు. చేశావా? నా మెడలో తాళి కట్టాడు. కట్టావా? ఇప్పుడు నాకు హ్యాండ్ ఇవ్వాలని చూస్తున్నాడు. న్యాయమే, తీసుకుపో. నీకు డబ్బులు ఇచ్చి మీ జడ్జిలో తీర్పు చెప్పమని కాదు, ముందు తీసుకుపో. అర్ధరాత్రి ఫ్లాట్ లోకి దూరి ఇద్దరు యువకుల్ని మర్డర్ చేసిన టిక్ టాక్ త్రిపుర సుందరి.